हेलो एव्रीवन नेनु मी विघ्नेश्वरी वेलकम टू माय यूट्यूब चैनल अक्का बाबा व्लॉग्स ఈ రోజు నేను చేయబోయే రెసిపీ కరాచీ హల్వా ఈ హల్వా చాలా సాఫ్ట్ గా టేస్టీ గా ఉంటుంది ఈ హల్వాని ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా ఈజీగా చేయగలరు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఈ హల్వాని ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ కార్న్ ఫ్లవర్ ని వేసుకోండి ఇక్కడ మీరు చేసే క్వాంటిటీ బట్టి కప్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తరువాత ఏ కప్ తో అయితే కార్న్ ఫ్లవర్ ని తీసుకున్నారో అదే కప్ తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా విస్కర్ తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఏ కప్ తో అయితే కార్న్ ఫ్లవర్ ని తీసుకున్నామో అదే కప్ తో 2 కప్స్ షుగర్ తీసుకొని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా షుగర్ అంతా కరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లవర్ ని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని కడాయిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండండి మెల్లమెల్లగా కార్న్ ఫ్లవర్ అనేది ఈ విధంగా తయారవుతుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయాలి ఈ నిమ్మరసం పంచదారని గట్టిపడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను తరువాత డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ తర్బూజా సీడ్స్ బాదం పిస్తా కాజు యాడ్ చేశాను మీ ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హల్వా మొత్తం పట్టేలా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి తరువాత దీంట్లోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మీకు హల్వా అనేది చూయిగా రావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా ఒక ట్రే తీసుకొని నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న హల్వాని ఈ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం గట్టిగా అదమాలి నేను డెకరేషన్ కోసం మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ ట్రేని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లగా అయిన తర్వాత చూసారా ఎంత ఈజీగా ట్రే నుంచి సెపరేట్ అయిపోతుందో అంతేనండి ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వా రెడీ టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉందండి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి